ఏ కారణాలు అయినా సరే రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండు ఇంకా సంవత్సరం నాకు ఉన్నది కదా ఎన్నికలు ఎందుకు రాజీనామా చేసినా మీకు అన్న మీకు తెలవనన్న తెలవాలి కదా చిన్నగారిగా చేసిండా లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం పైసలు ఇస్తలేదంట మరి ఎన్నుకున్నోళ్లకు న్యాయం చేయలేక మనముకున్నోళ్లకు ఓటేజీ పిలిపించడం న్యాయం చేయలేక చేసి ప్రభుత్వం పేరు పొట్లా కొట్లాడుతున్నాడు మీకు తెలవాలి వద్దా సపోర్ సపోర్ చేయరు ఓ లక్ష్మ నీకు తెలవాలి వద్దా ఓ లక్ష్మ అంటే ఆవనగా ఆవనా ఆవనా ఎన్నో సార్ అయితే నేను ఒకటే అంటున్నాను అవరా సోదరులకు గ్రామస్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎట్లా పరిపాలిస్తుందో ప్రతిపక్ష పార్టీ అంటే ఏంది అధికార పార్టీ అంటే ఏంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మీ అందరి తరఫున అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మీ సమస్యలు మాట్లాడే మనుషులు ఉండాలి ఉండమని చెప్పి 18 మంది ఎమ్మెల్యేలను పిలిపిస్తే 12 మంది కేసీఆర్ ని కేసీఆర్ కు ఇంకోటి పోయి పైసలకు 100 కోట్లు 20 కోట్లకు 30 కోట్లకు ఎమ్మెల్యేలు 90 కోట్లు ప్రతిపక్ష పార్టీ లేదు ఇప్పుడు మీ అందరి తరఫున మీకు కష్టం వచ్చింది మీ ఊర్లో డెవలప్మెంట్ కావాలి మీకు బ్రిడ్జ్ కావాలి మీ ఊర్లో సీసీ రోడ్ లేవు ఇల్లు లేదు ఉన్నారు వాసన వస్తుంది పొల్యూషన్ తోటి వాసన వస్తుంది ఉందని అడగతారు మీ అమ్మని మీ అన్న తరఫున అడగతారు ఉండాలి రావద్దా చెప్పు గవర్నమెంట్ కేసీఆర్ వస్తే వచ్చిండు మిమ్మల్ని అడగతారు ఉండాలి రావద్దా ప్రశ్నించే గొంతు ఉండాలి రావద్దా ఉన్నారా ఇప్పుడు మన తెలంగాణ లేదుగా ఓకే అయినా కానీ 6 ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది మునిగోడు గురించి వీళ్ళు మాట్లాడింది విన్నారా ఎవరన్నా అసెంబ్లీలో మాట్లాడింది విన్నారా వీళ్ళైతే ఉండొచ్చు ఉండే 12 మంది దేవుని సంగతి తెలియాలి ఇదేంటదిగా ఏమైనా పెన్షన్ వస్తే 2000 మంచి వేసుకుంటుంది లోపరా కాదు కారు అంటుంది అంతేనా పెన్షన్ వచ్చిందా నీకు అదే వచ్చింది పెన్షన్ వచ్చి జోలికి వచ్చిన ఇంతదే సాయి వచ్చింది ఇప్పుడు 7000 రూపాయలు తీసుకుంటున్నావు ఆ కేసీఆర్ ఏదో ఇంట్లోకి వెళ్ళి వచ్చినట్టు 7000 తీసుకుంటున్నావు సక్కగా కారు విచ్చిపోటేసేస్తుంది మా కొంత ముంచుతున్నారు మా పిల్లల భవిష్యత్తు అంతా నాశనం చేస్తున్నాం ఈ పెన్షన్ ఏమని తెచ్చిందో కానీ ఏదో కేసీఆర్ ఇస్తుంది కేసీఆర్ ఇంట్లోకి ఇస్తున్నారు అమ్మ పెన్షన్ ఎవరికెళ్ళిస్తున్నావు ప్రజలు సొమ్మేదా మరి పెన్షన్ వచ్చేటోళ్ళు మరి ప్రతిపక్ష పార్టీ లేకుండా డెవలప్మెంట్ లేక ఇల్లు ఉద్యోగాలు ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు మరి 100 రకాల అభివృద్ధి చేయలేదు చేయకుండా మరి 2 దగ్గర ఇల్లు కట్టిస్తానని ఉద్యోగం అవన్నీ లేనని ఎందుకు అడగలేరు అలాగే మా పెన్షన్ ఇస్తుందని చెప్పి మళ్ళా ఆయనకే ఇస్తుంటారు మళ్ళా అవునా కాదు ఇది నా కదా మరి మీరు మీకు అభివృద్ధిగా ఓ పెద్ద మాకు లక్ష్యం ఉంటుందండి సినిమా సరే ఆయన భయపడుతుంది కాదు ఆ కొడుకులు బిడ్డలు లేరా మనమని మనమరాలు లేరా నీకు పెన్షన్ వస్తే నీ కొడుకు ఉద్యోగం నీ మనమరాలకి మనమనికి ఉద్యోగం ఉందా నీకు 2000 వస్తే నీకు 6 గుర్తుకు వస్తావు మరి 2000 ఇస్తున్నదని నీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు కేసీఆర్ ఉద్యోగం ఇస్తారని ఇచ్చిందా ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తాను కట్టించిందా మరి ఏమైనా కానీ నీకు 6 గుర్తుకే పెన్షన్ ఉద్యోగం వేస్తారా ఏం కేసీఆర్ లేకపోతే పెన్షన్ రాదా అవును కేసీఆర్ లేకపోతే పెన్షన్ రాదా అంటే కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్ లేకుండా ఏ గవర్నమెంట్ ఇచ్చిన 2000 రూపాయలు వస్తాయి కేసీఆర్ పిట్టు కూడా పోయిందనుకో పెన్షన్ అవుతుందా మరి మీరు ఆలోచించాల్సి ఏమంటే మీకు చెప్పేది ఒకటే మునిగోడు బిడ్డ రాజగోపాల్ రెడ్డి మీరు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీలో మీ ప్రాంత సమస్యల గురించి ఈ ప్రాంతం గురించి ఉద్యోగాల గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడినా ఎక్కడ ఒక రూపాయి డెవలప్మెంట్ కి ఇచ్చిందా మీ ఊర్లో ఇచ్చిన నీ సర్పంచ్ నన్ను ఎన్నిసార్లు అడిగితే నేను ఏమన్నా ఎమ్మెల్యే పని లేదు అసెంబ్లీలో మాట్లాడమంటే మాట్లాడినా డెవలప్మెంట్ ఒక్క రూపాయి చొక్కిందని వచ్చా మీ ఊర్లో మరి నేను ఇల్లు యొక్క డెవలప్మెంట్ యొక్క పైసలు యొక్క అపాయింట్మెంట్ యొక్క కలిసి ఏదైనా సమస్య చెబుదామంటే రూపాయలు ఇవ్వకపో ఎమ్మెల్యే ఉండాలన్నా రాజీనామా చేసి కొట్లాడన్నా మీ తెలవాలన్నా ఏం చేయాలి మనం ఏం చేయాలంటే మహిళలు చెప్పారు కొట్లాడాలి ఏం చెప్పాలని భయపడి సభ్యులు నేను సభ్యులు చేస్తాను మీరు పిల్లలు మీరు చెప్పారు కొట్లాడాలి వద్దా ఇప్పుడు మన ప్రాంతానికి అన్యాయం చేస్తుండో ఎంతసేపు సిరిసిల్లా సిద్దిపేట గజ్వేలు కొడుకు అల్లుడు బిడ్డ
ఆయన నియోజకవర్గాలు పూర్తిగా పరిచిపోతుందో. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్లు, రోడ్లు, డెవలప్మెంట్, మున్సిపాలిటీ మొత్తం ఆ మూడు నియోజకవర్గాలకు వేల కోట్లు తీసుకుపోతుంది. మనకు 10 కోట్లు 100 కోట్లు అడిగి ఇస్తే తప్ప ఇచ్చింది అడిగితే మరి ఏమో మన తెలంగాణలో లేవా? అంటే కేసీఆర్ కుటుంబం కోసమే, వాళ్ళ సిద్దిపేట సిరిసిల్ల కోసమే తెలంగాణ వచ్చింది, కానీ మన కోసం కాదా? ఏం చేయాలి మన అప్పుడు రావాలంటే? మన కోసం నిధులు రావాలంటే, ప్రభుత్వం నిధులు రావాలంటే, ప్రామాణిక బంధు కూడా కేసీఆర్ రావాలంటే ఏం చేయాలి? తెలంగాణ వచ్చినప్పుడు కొట్లాడే అన్నా రాజధాని చేయాలా? చెప్పలేదు గొట్టుకోలేదు చేయలేదా? మరి రాజీనామా చేసింది ఎందుకు? మీ అందరినీ అవమానపరుస్తుండ్రు. నేను గెలిపించిన మనిషికి నేను కనిస్తూ టైం ఇస్తలేదు. ఈ ప్రాంతం యొక్క సమస్యలు మాట్లాడదామంటే ఇంకలేదు. మరి నన్ను అవమానిస్తే మిమ్మల్ని అవమానించినట్టు కదా? అవునా కదా? నేను ఏం చేసినా నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా కొడుకు పిల్లలు ఉన్నారు. మరి మా భార్య ఇప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ సర్పంచ్ చేయబెట్టమ్మా. ఇక్కడ ఈ సర్పంచ్ నేను ఇంకోరం సర్పంచ్ నేను వేరే ఉండండి. ఒక సంవత్సరం మా అందరం ముందు పదవి రాజీనామా చేస్తారు ఎవరన్నా? సభ్యులు చేస్తారు ఎవరన్నా? ఎవరైనా పదవి ఎదురు పెట్టుకుంటారా? ఎమ్మెల్యే పదవి ఎదురు పెట్టుకుంటారా? నేను ఏం చేస్తున్నారు బిడ్డ? నువ్వు ఒక్కరిని, నీ ఒక్కరిని కొడుకు బిడ్డ కాదు, నీ అన్నుడు కాదు, నీ నియోజకవర్గం మామూలు పౌరుషం పౌరుషం ఉన్నోళ్ళనే. మాకేం స్వార్థం లేదు. మీరు కూడా పదవి త్యాగం చేస్తే మీ ప్రజల దగ్గర పోవడం ఏం చెప్పినాం? ఒక్క రూపాయి కూడా మా ప్రాంతానికి చేరేది. మేము త్యాగం చేసి మేము ప్రజల దగ్గర పోతామని చెప్పించాం తప్ప. మరి ఇప్పుడు మన కేసీఆర్ మా ఎమ్మెల్యే నింపులు సంచులు మూటలు తీసుకొని బాధ్యతలు తీసుకొని సార్ మరి అవి తీసుకొని వానికి వేస్తారా? నేను రాజీనామా మీకోసం చేసిన రాజీనామా చేసిన నాకు ఓటేస్తారా? ఎప్పుడు ఎవరు చేస్తారమ్మా? కేసీఆర్ ఫామైన అనుకున్నాను నిలువడికి తీసుకురాలే, తీసుకొచ్చినా లేదా? గట్టిపడ మండలం వచ్చిందా లేదా? నేను రాజీనామా చేసిన పెన్షన్ వచ్చినాయా లేదా? ఈ ప్రాంతంలో ఎక్కడ లేని మీకు గొర్రెలు వచ్చినాయా లేదా? డీలు వచ్చిన పెన్షన్ రాలేదు కదా? ఇక నువ్వు నీకు అర్థం నీకో ఓ ఆవు ఓ ముసలమ్మ ముసలమ్మ ఓ పెద్దమ్మ నేను భూమి మిమ్మల్ని ముచ్చబెట్టుకుని కేసీఆర్ తింటురు కానీ ఇప్పుడు నిందించే నువ్వు ఒక్కటే ఒక మాట చెప్తున్నా. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిండు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి కుటుంబం కోసం పనిచేస్తుంది కొడుకుతో. ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంటే కొడుకు తర్వాత మనుగడు అంటుందంట. మరి ఆయన కోసం వచ్చిందా తెలంగాణ? మనకొని మనందరి కోసం వచ్చిందా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మరి ఇప్పుడు తెలంగాణ కుటుంబ పాలన జరుగుతుంది, ప్రజాస్వామ్యం కూలి చేసిండో, మరి మా అందరికి అన్యాయం చేస్తుంటే కేసీఆర్ ని గద్ద దింపి టీఆర్ఎస్ పార్టీ బొండగట్టన్నా వద్దా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడి మీ అందరి భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మరి మనం నిర్మాణం చేసుకోవాలా వద్దా? లేదా మరి భయపడి బాధిత పట్టుకు బతుకుదామా కేసీఆర్ దగ్గర? ఏం కేసీఆర్ వాళ్ళ జీతంగా నేను టీఆర్ఎస్ పార్టీ ఇంకా దమ్ము పోయి ఉండాలి. ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడి నా ఇల్లు నా ప్రాంతానికి ఇది కావాలి అది కానీ కేసీఆర్ దగ్గర గట్టిగా మాట్లాడే ధైర్యం ఇంకా ఉందా? మరి మీరు గెలిపించిన బిడ్డ తీసుకోవద్దు ప్రజలు, నా పదవి తీసుకోపోయి పదవి నిలిచేసుకున్న ప్రజల దగ్గర పోతాం. మేము నన్ను అవమానిస్తే మా ప్రాంతానికి ఏం లేదు. ఎందుకు ఉండాలి ఎమ్మెల్యేగా? అవుతా మా ఎమ్మెల్యే కూడా మరి ఇప్పుడు బుద్ధి కావాలంటే ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? కేసీఆర్ తోటేస్తారా? మీరు మీకు అన్యాయం చేస్తుంది, ప్రాంతానికి అన్యాయం చేస్తుంది, రాజీనామా చేసిన ఆయన బుద్ధి కావాలి. ఇప్పుడు మునుగోడు ప్రజలను అవమానించి అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలే, ఒక ఇల్లు ఇవ్వలే, ఒక పెన్షన్ ఇవ్వలే, ఒక ఉద్యోగం ఇవ్వలే, ఇన్ని రకాలుగా నేను అది చేసినా చేస్తే అక్కడున్న మనిషి ఆ ప్రజల కోసం ఆ ప్రాంతం కోసం రాజీనామా చేసిండు. ఇప్పుడు అదే ప్రజలు మన మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపించి పంపిస్తే దెబ్బకు దిగొస్తాడా కదా? వస్తాడా? ఏమంటే శివనమ్మా మరి ఓటే సవాలే అప్పటి మాట చెప్పు అని చెప్పినందుకు మాట ఇంకేమీ మీ కైతపురం గ్రామస్తులు అందరూ కూడా ఒక్కటే చెప్పండి, ఇది ఒక్కటే చెప్పండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజా రాచరిక వ్యవస్థలు ఉన్నామా? ప్రజాస్వామ్యం రాలేదా? మరి ప్రజాస్వామ్యం అంటే ఏమి? నా తర్వాత నా కొడుకు తర్వాత మనం ప్రజాస్వామ్యం అంటుందా? రాచరిక వ్యవస్థ అంటుంది.
ఇది నా పార్టీ, ఇది నా రాజ్యం, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత మనమంతా రాజకీయ వ్యవస్థనే కదా, అంతేనా కాదా? మరి మీ ప్రయాసం లేదా? మీ అందరికీ రెండు చేతులు పెట్టి జోడించి మీ అందరికి కూడా కైతపురం గ్రామస్ చెప్తున్నా. ఇప్పుడు వచ్చిన ఎన్నిక ఒక వ్యక్తి కోసం పదవి కోసం కాదు, నా ఉన్న పదవిని త్యాగం చేసిన. ఇది తెలంగాణ ప్రజల తలదాట మార్చే ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నిక, ఒక కుటుంబ పాలని బంధపెట్టే ఎన్నిక. ఇది మీ అందరి భవిష్యత్తు కావాలంటే ఈ తెలంగాణ ప్రజలు బానిస బతుకుని బతుకొద్దు అంటే మీ రోజు నేను గెలవాలి, తెలంగాణ మీ రోజు ప్రజలు తీర్పు ఇవ్వాలి, తెలంగాణ మార్పు రావాలి, కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలి.